శుభమస్తులో దసరా దీపావళి జాతర కలిసి జరుపుకునే పండుగలకు శుభమస్తులో పరిమితి లేని స్టాక్, చరిత్ర సృష్టించే ధరలు, శక్తికి మించిన ఆఫర్లు. 49 రూపాయలకే పిల్లోస్, 50 రూపాయలకే అమ్మా కాటన్ శారీ, 4 కంచి టిష్యూ పట్టు శారీస్ 5000 రూపాయలు, 5500 రూపాయల మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 1499 రూపాయలు, 2 సిల్వర్ జార్జెట్ శారీస్ 999 రూపాయలు, 5 మెన్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలు, 4 షర్ట్స్ లేదా ప్యాంట్ పిట్స్ 500 రూపాయలు, 3 పుష్ప 2 బాయ్స్ షర్ట్స్ 499 రూపాయలు, 3 టిష్యూ డిజిటల్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు. ఇంకా మరెన్నో ఆఫర్లతో శుభమస్తులో దసరా దీపావళి జాతర. శుభమస్తు షాపింగ్ మాల్, నెల్లూరు. ఇసుక లేక భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఎం నాయకులు మల్లికార్జున తెలిపారు. ఈ సందర్భంగా వారు నెల్లూరు జిల్లా బుచ్చి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ఉచిత ఇసుక ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక విస్మరించారని మండిపడ్డారు. కొందరు టీడీపీ నాయకులు అక్రమంగా రాత్రుల్లో ఇసుక తోలుకుని లక్షల రూపాయలు దోచుకుంటున్నారని విమర్శించారు. వెంటనే ప్రభుత్వం ఉచిత ఇసుకను అందజేసి కార్మికుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చున్నది. ఈ కూటమి ప్రభుత్వం రాకముందు జగన్ ప్రభుత్వం ఇసుక అంతా దోసేసి మొత్తం ఇప్పుడు కూడా కేసు నడుస్తూ ఉంది. కేసు ఒక అతన్ని అరెస్ట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు వీళ్ళు చేసేది ఏందో మనకైతే అర్థం కావటం లేదు. అంతకుముందు 3000కి 3500 కన్నా ఇసుక ట్రక్కు ఎవరికి కావాలంటే వాళ్ళకి దొరుకుతుండేది. ఇప్పుడైతే 3000 కాదు కదా, 5000 అయినా సామాన్యుడికి ఇసుక దొరికే పరిస్థితి లేదు. ఒక బండి వచ్చి ఎద్దల బండి 1400 నుంచి 1600 దాకా బలుగుతుంది బుచ్చిరెడ్డిపాలెంలో. ఇలాంటి పరిస్థితుల్లో భవన కార్మికులు 350000 మంది ఉన్నారు. వాళ్లే కాదు, వాళ్ళకి సంబంధించిన భవన నిర్మాణానికి సంబంధించిన రకరకాలైన వాళ్ళు, ప్లంబింగ్ స్టైల్ టైల్స్ గ్రానైటు కరెంటు రకరకాలైన వ్యాపారస్తులు, వీళ్ళందరూ కూడా ఇటుకరాయి కోసేవాళ్ళు, ఇటుకరాయి మట్టితోలే వాళ్ళు, ఎన్ని రకాల మంది ఉన్నారో ఇసుక లేని సందర్భంలో ఎంతమంది ఆగిపోతున్నారో ఒకసారి అర్థం చేసుకోండి. ఇసుక ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీలు కాడ మనకి తోస్తున్నారు, చూశారో లేదో. సాయంకాలం 6 గంటలప్పుడు మీరు కూడా విలేకరులు ఒకసారి పోయి అక్కడికి పరిశీలించండి. 6 గంటలప్పుడు ఆకాశం చూస్తుంది గుట్ట, ఉదయం 6 గంటలప్పటికి మళ్ళీ కిందకి కాలిపోయింది. ఈ మధ్యలో ఇసుక ఎక్కడ పోతుంది, ఎక్కడికి పోతుంది, ఏమవుతుందో ప్రభుత్వానికి తెలియదా? ప్రశాంతమ్మ గారు చెప్తుంది ఉప్పు పాదం మాపుతాను ఇసుక మీదని. మీ నాయకులే ఎక్కడ పడితే అక్కడ ఇసుక రేతిళ్ళు రోడ్ల మీద చూడండి. దానికి అందరు కూడా అధికారులకి డబ్బులు ఇచ్చి వాళ్ళు ఇష్టం వచ్చేట్టు తోలుకుంటున్నారు. కానీ సామాన్య ప్రజలకు మనసానికి ఇసుక అందుబాటులో లేదు. లేకపోగా టిప్పర్లు కనీసం ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళిపోతుంది. మనకి ఒక్కసారి కళ్ళు తెరుచుకొని చూడండి, అంతకుముందు 2 నెలలు ఆగిపోయింది, ఇప్పుడు 4 నెలలు. ఈ 4 నెలల నుంచి భవన కార్మికులు అయితేమి, ఇతర వ్యాపారస్తులు అయితేమి అన్ని రకాల చేతులు ముడుచుకొని గమ్ముగా కూర్చున్నారు. సిమెంట్ ఆకాశంలో ఉండింది తీసుకున్నప్పుడు, ఈరోజు 300 కూడా కట్టొచ్చే పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే పని లేదు కాబట్టి, వాళ్ళు చేసిన తయారు చేసింది అమ్ముకోవాలి కాబట్టి, ఎంతో కొంత దాన్ని ఏదో ఒక రకంగా అమ్ముకోవాలి కాబట్టి సిమెంట్ రేటు కూడా పడిపోయింది. అయితే సిమెంట్ రేటు పడిపోయే దానికి కారణం ఎవరు? మీరే, ప్రభుత్వమే. సిమెంటు అందుబాటులోకి వచ్చింది పేదవాళ్ళకి కట్టుకునేదానికి, కానీ ఇసుక రేపు ఇసుక లేని సందర్భంలో వాళ్ళు కట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. దానికని ఈరోజు మీరు కళ్ళు తెరవండి. మీరు ఎన్నికలకు వచ్చే ముందు వాళ్ళంతా దోషేశారు, మేము సవ్యంగా పేదవాళ్ళకి ఉచిత విసుకిస్తామని చెప్పారు. ఆ వాగ్దానాలను నిలబెట్టుకోండి. ఆ నిలబెట్టుకోకపోతే వాళ్ళకి ఏ గతి పట్టిందో మీకు కూడా అంతకాడికి జాస్తిగా పట్టద్దని ఈ తరం మేము సభాముఖంగా తెలియజేస్తున్నా. ఎందుకనంటే ఈరోజు ఇసుక లేక బేసుమట్టాలు ఆగిపోండి, తవట లేక బేసుమట్టాలు అక్కడే ఉన్నాయి. కూలీళ్ళు వచ్చి వెనక్కి టౌన్కి వచ్చి ఎంతమందితో బేల్లారు కార్మికులందరూ కూడా ఇళ్ళకి పోయే పరిస్థితి ఉంది. వాళ్ళకి ఆ పూట కూడా గడవని రోజు ఉంది. కానీ మీరైతే ఏసీ రూమ్లో కూర్చొని మీ ఇష్టం వచ్చేట్టు పరిపాలన సాగిస్తుంటే ప్రజలు కడుపు కొట్టి మాడిన రోజు ఈ 4 సంవత్సరాలు మీరు వెళ్తారేమో, ఇప్పుడు దాకా జగన్ కూడా అదే అనుకున్నారు. ఆ జగన్ ప్రభుత్వం అట్టే అనుకున్నది, వాళ్ళు మండలానికి ఒకరైతే దోసుకున్నారు. ఇప్పుడు మండలానికి ఒకరు కాదు, రేత్తిరి చూడండి, మినగల్లు, జొన్నవాడ, పెనుబల్లి ఎక్కడ పెట్టినా తిప్పల కింద కొండల కింద ఇసుక మాఫియా రైతులు జరిగిపోతుంది. ఈ మధ్య కాలంలోనే పెనుబల్లిలో కొట్లాట జరిగింది, జొన్నవాడలోడు సందు, మినగల్లోడు సందు, పెనుబల్లోడు సందు. అయితే ఇవన్నీ మీకు తెలియదా? తెలవక గమ్ముగా ఉన్నారా? తెలుసు.
తెలిసినా కానీ ఏమి చేయలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారు. అధికారులు కూడా ఆ రకంగా ఏమి అధికార పార్టీతో ఏమన్నా తక్కువ పడితే మా ఉద్యోగాలు పోతేమో మేము ఎక్కడికన్నా పోవాలని ఆలోచిస్తున్నట్టున్నారు. కానీ చట్టం అనేది ప్రతి ఒక్కరికి ఒకటిగా ఉండాలి. గెలిచిన తర్వాత అందరికీ అధికారులే మీరు, అందరినీ పరిపాలించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అందరికీ మీరు చెప్పిన విధానాన్ని, మీరు చెప్పిన మాటల్ని అమలు జరిపేదానికి మీరు ఖచ్చితంగా ఇసుకని ఉచితంగా ఇచ్చే ఏర్పాటు చేయండి. ఇప్పుడు ట్రాక్టర్లు ఉన్నాయి, డంపింగ్ సిస్టమ్ ఎక్కడి నుంచి వచ్చింది? జగన్ పెట్టిన డంపింగ్ సిస్టమ్ మీరు ఎందుకు అమలు జరుపుతున్నారు? జగన్ డంపింగ్ సిస్టమ్ ఒక ప్రైవేట్ వ్యక్తులకి దారాదత్తం చేశారు. మీరు ప్రభుత్వమే అమ్ముతానంటున్నారు. ట్రాక్టర్ నేరుగా రీచ్లోకి పదండి, పేదవాళ్ళకి ఇంకా ఉచితంగా రవాణా ఖర్చులు అవుతాయి. అది లేకుండా మీరు డంపింగ్ టిప్పర్లు అంటే పోలేవు, టిప్పర్లకు డంపింగ్ చేసుకోండి, వేల కోట్లకు అమ్ముకోండి మీరు. కానీ పేదవాళ్ళు ఇసుక నేరుగా ట్రక్కులు ఇసుకపోయి భూములు నేరుగా రీచ్లోకి పోయి తెచ్చుకునే ఇసుకని మీరు అడ్డపడి డంపింగ్ చేసి ఆ రకంగా పేదవాళ్ళ మీద ధనం మోపుతున్నారు. ఈ విధానాన్ని మర్చండి, ఈ విధానాన్ని అమలుపరచకుండా వేరే రకంగా ఆలోచించండి. ప్రజలకు కూడా మీరు సులువుగా ఇసుకొచ్చేటట్టుగా మళ్ళీ మీరు అధికారులకు ఇచ్చున్నారు, కలెక్టర్కి, ఎస్పీకి, మైనింగ్ వాళ్ళకి అందరూ కూడా కమిటీ అని చెప్పున్నారు. కానీ అవన్నీ అమలు జరగటం లేదు. వాళ్ళకి తెలియదు విధానం. ఏట్లోకి పోయి నేరుగా రీచ్లోకి పోయి ఇసుక ట్రాక్టర్తో తెచ్చుకుంటే సులువుగా వినియోగదారుకి ఉపయోగపడుతుంది అనేది మీకు అర్థం కావటం లేదా? మీరు అర్థమయ్యేటట్టుగా ఉంటే అఖిల పక్ష సమావేశాలు జరపండి, జరిపి ఆడ మీటింగ్ పెట్టండి. అందరి విధానాలు తెలవకపోతే తెలిపేటట్టుగా చెప్తాం. చెప్పి మీరు కూడా తెలుసుకొని ఒక అవగాహనకు వచ్చి పేద ప్రజలకి సక్రమైన ఇసుక అందేటట్టుగా చేస్తారని చెప్పి సవాకుగా తెలియజేష్ ఉచితంగా ఇస్తామని చెప్పి ఇసుక ఈరోజు కూడా ఇవ్వాలి. అధికారం వచ్చిన తర్వాత గ్యాంగ్ మాఫియా ఎక్కువగా పెరుగుతూ ఉంటే దుర్లపోతూ వాళ్ళ మీద వర్షం కురిసినట్టుగా ఉంది. పన్ను ఇసుక 380 రూపాయలు అని చెప్తూ 1480 రూపాయలకి ఈరోజు టన్ను ఇసుక యూనిట్ ఇసుక ఇస్తున్నారు. దాని ట్రాక్టర్ బాడుగా దాదాపు 3-4 వేలు అంటున్నారు. అయితే ఇది సహజంగా ఉన్న రేటు. ర్యాప్లో అయితే 6,000-7,000 కిమించి కావాలంటే, అదే ఇసుక కొనుక్కోవాలంటే సచివాలయం దగ్గర మీరు ఫోన్లే అని చెప్పి అంటున్నారు. సచివాలయం దగ్గర వస్తున్న ఇసుక రాత్రి అర్ధరాత్రి స్వాతంత్రం ఎలాగైతే వచ్చిందో అలాగే ఆన్లైన్ మనకు ఆన్లైన్లో మనకు దొరుకుతుంది. అంటే రాత్రి 12 గంటలకి, 3 గంటలకి, తెల్లారి 4 గంటలకి ఈ విధంగా ఇసుక ఇస్తుంటే పేదవాడు ఏ టైంలో కొనుక్కోవాలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. పేదవాడు కొనుక్కొని ఇసుక ఇల్లు కట్టుకోవాలంటే ఎంత ఇబ్బంది పడతాంగా. మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రతి మండలంలో ఉచితంగా ఇసుక ఇవ్వాలని, ఇసుకని ప్రజలకి అందుబాటులో చేయాలని, భవన కార్మికుల్ని కాపాడాలనే ఉద్దేశంతో ఒక పిలిపిచ్చింది. ఆ పిలుపులో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధర్నా కార్యక్రమం చేయనుంది. ఏ రోజైతే మా రాష్ట్ర కమిటీ ఈ 4వ తేదీ ధర్నా చేయమని చెప్పడం జరిగిందో వెంటనే రాష్ట్ర గనుల శాఖ మినిస్టరు మే 15వ తేదీ నుంచి ఈ ఉచితంగా ఇసుకని ఇస్తాము అని ఆయన ప్రతినిధి పెట్టి చెప్పడం జరిగింది. అయితే ఇంతవరకు కూడా ఈ నా 5 నెలలు ప్రజలకు ఎటువంటి ఉచిత ఇసుక ఇవ్వలేదు. రాత్రుల్లో మాత్రం దొంగతనంగా లోళ్ళు పోయి వేలువలు పెట్టుకొని పోతూ ఉన్నారు. అందుకనే మేము చెప్పేది ఒకటి, ఇప్పుడైనా ఆయన చెప్పినట్టు 15వ తేదీ ఇస్తామని చెప్పారు కాబట్టి దానిని కట్టుబడి ఉచితని ఇసుక ప్రజలకు అందుబాటులో చేసి భవన కార్మికులందరినీ కాపాడుతుందిగా మేము కోరుతున్నాం. అందుకని ఇళ్ల నిర్మాణంలో ఎక్కువ మంది 5-6 రకాల కార్మికులు దీని మీద ఆధారపడి జీవిస్తూ ఉండరు, ఒక ఇసుక మీదనే ఎంత మంది ఆధారపడి జీవిస్తుండరు మీకు అందరూ తెలిసిన విషయమే. అందుకని రాబోయే రోజుల్లో ఇసుకని ఉచితంగా ఇవ్వకుండా ఇదే విధంగా దొంగలు పోతా చేస్తామంటే మేము దీన్ని సీరియస్గా తీసుకొని ఇంకా ఉధృతంగా ఉద్యమం చేస్తామని తెలియజేస్తున్నాం. అందుకని రాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళు చెప్పిన ఒక డేట్ ఇచ్చారు, 15వ తేదీ లోపల మేము ఈ అమలు తీసుకొచ్చి ఉచితంగా ప్రజలకు అందుబాటు తీసుకువస్తామని చెప్పి, అదేవిధంగా దాన్ని కట్టుబడి ప్రజలందరికీ అందుబాటు తీసుకోవాల్సిందిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.
శుభమస్తులో దసరా దీపావళి జాతర పండుగలకు అందలం, కస్టమర్లకు అగ్రతాంబూలం. కలిసి జరుపుకునే పండుగలకు శుభమస్తులో పరిమితి లేని స్టాక్, చరిత్ర సృష్టించే ధరలు, శక్తికి మించిన ఆఫర్లు. 49 రూపాయలకే పిల్లోస్, 50 రూపాయలకే అమ్మా కాటన్ శారీ, 4 కంచి టిష్యూ పట్టు శారీస్ 5,000 రూపాయలు, 5,500 రూపాయల మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 1,499 రూపాయలు, 2,500 రూపాయల కుప్పడం ఊసీ లైన్స్ కంచి బోర్డర్ శారీ 999 రూపాయలు, 2 సిల్వర్ జార్జెట్ శారీస్ 999 రూపాయలు, 5 మెన్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలు, 4 బాటిల్ ప్యాక్ కలర్ టీషర్ట్స్ 999 రూపాయలు, 4 షర్ట్స్ లేదా ప్యాంట్ పిట్స్ 500 రూపాయలు, 3 పుష్ప 2 బాయ్స్ షర్ట్స్ 499 రూపాయలు, 8 గర్ల్స్ టీషర్ట్స్ 499 రూపాయలు, 4 డబుల్ కాట్ బెడ్షీట్స్ 1,000 రూపాయలు, 3 టిష్యూ డిజిటల్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు, 3 ప్లాజో సెట్స్ 999 రూపాయలు. ఇంకా మరెన్నో ఆఫర్లతో శుభమస్తులో దసరా దీపావళి జాతర. శుభమస్తు షాపింగ్ మాల్, బిఆర్సి సెంటర్, నెల్లూరు. రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సతీష్, మూత్రకోశ, కిడ్నీలో రాళ్లు, లైంగిక సమస్యల శస్త్రచికిత్స వైద్య నిపుణులు. మా ప్రత్యేకతలు, కిడ్నీలో రాళ్లను ఎటువంటి కోత లేకుండా కీ హోల్ ఆపరేషన్ ద్వారా తొలగించడం, ప్రోస్టేట్ గ్రంథికి సంబంధించిన వ్యాధులకు ఎండోస్కోపీ ద్వారా నయం చేయబడును, కిడ్నీలో గడ్డలు మరియు మూత్రాశయంలోని గడ్డలు ఎండోస్కోపీ ఆపరేషన్ ద్వారా నయం చేయబడును, మూత్ర వ్యవస్థకు సంబంధించి ఇన్ఫెక్షన్స్ నయం చేయబడును, సెక్స్ సమస్యలు, శీఘ్ర స్కలనం, సంతానలేమి వంటి సమస్యలకు వైద్య సదుపాయం కలదు, మగవారిలో వారికోసిల్కు లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్ చేయబడును, మూత్రం కంట్రోల్లో లేకపోవడం వంటి సమస్యలు నయం చేయబడును, ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం కలదు, ప్రభుత్వ ఉద్యోగులకు, ఇన్సూరెన్స్ పేషెంట్స్ కు క్యాష్లెస్ వైద్య సౌకర్యం కలదు, 24 గంటలు ఎమర్జెన్సీ కేసులు చూడబడును. రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సండే మార్కెట్ దగ్గర, సాయిబాబా గుడి ఎదురుగా, నెల్లూరు.